మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మే 13 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా. ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలైన మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్షయ్. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం లేక నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష. గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు, రెండవసారి పోటీ చేసినప్పుడు నా పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకాన్ని ఎంత అభిమానాన్ని చూపించినారో అదే నమ్మకాన్ని అదే ప్రేమాభిమానాలను ఈ మూడోసారి నేను పోటీ చేస్తున్న ఎన్నికల్లో కూడా నా పట్ల చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ 5 మీ పట్ల, మీ యొక్క హక్కుల పట్ల బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల పట్ల చాలా గట్టి పోరాటమే చేయగలిగిన 2019 నన్ను మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ 5 కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు 84-85,000 గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం నాడు నేడు మన బడి కింద ఎన్నో స్కూళ్లను బాగు చేయడమే కాకుండా విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగినాం. నా నియోజకవర్గంలోని 54,000 మంది డాక్రా మహిళల యొక్క రుణాలను దాదాపుగా 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు కానీ, 45 పెన్షన్ కానీ, చేనేత వారికి 24,000 రూపాయలు ఇచ్చింది కానీ, కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను మీకు అందించిన విధానం కానీ, కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ మీకు అందుబాటులో లేకపోతే మేము అందుబాటులో ఉండి ఈ ఊరి ప్రజలను సంరక్షించడానికి మా ప్రాణాలు సైతం పనంగా పెట్టిన విధానం కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కామల దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 120 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన 41 వార్డుల్లో అడిగిన ప్రతి చోట, అవసరమైన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగినాం. ఈ ఊరిని పట్టి పీడిస్తూ ఉండే సమస్య త్రాగునీటి సమస్య. వారానికి 2 మాత్రమే నీళ్లు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఇచ్చేవాళ్ళు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో చిత్తశుద్ధితో చాలా కమిట్మెంట్తో ప్రజలకు నీళ్ళు ఇవ్వడమే నా లక్ష్యం, ఇదే నా ప్రధానమైన ప్రాథమిక బాధ్యతని భావించి 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరానికి పెద్ద కొలాయిల దగ్గరికి నీళ్లు తెప్పించి నీటిని శుద్ధి చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఈరోజు ఉదయం పూట ప్రతిరోజు కావలసిన నీరు ప్రజలకు అందించగలుగుతా ఉన్నాం చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. ఇక భవిష్యత్ కాలంలో ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సమస్య ఉండదు. శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉన్నంతసేపు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు దాహం గురించి భయపడాల్సిన అవసరమే లేదు. 52 కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్లో మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం, సగం పని జరిగింది. 53 కోట్ల రూపాయలతో పెన్నారివర్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తూ ఉన్నాం, అది కూడా సగం పని జరిగింది. 4.5 కోటితో బస్టాండ్ పూర్తి చేసినాం. 5.5 కోటి రూపాయలతో అందమైన పార్కును ఆధునీకరించి మీరు భార్యా పిల్లలతో కలిసి శనివారం ఆదివారం పార్కు పోవడానికి కావాల్సిన స్థితిని చాలా గొప్పగా తయారు చేసినాం. 3.66 కోట్ల మైదుకూ రోడ్డును వెడల్పు చేసి ఫుట్పాత్ కట్టి, డివైడర్ కొత్తది కట్టి, గ్రీనరీ డెవలప్ చేసి, సెంటర్ లైటింగ్ అద్భుతంగా తయారు చేసి అందమైన రోడ్డుగా తయారుతీర్చినాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో అందంగా తీర్చిదిద్దినాం. శ్రీరాములపేట, నెహ్రూ రోడ్డు, గురవయ్య తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, ఇవన్నీ రోడ్లు ఎడల్పు చేయగలిగినాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. 160 కోట్ల రూపాయలతో నూతన పైపు లైన్ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసినాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవ కోసం నిధులు మంజూరు చేసినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను నిర్మించగలిగినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈ 5 కాలంలో, 2 కరోనా ఆగిపోతే తక్కిన 3 కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందించగలిగిన ప్రజలారా. అంతేకాకుండా 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి
మీ పేరుతో రిజిస్టర్ చేయించగలిగినాం. ఇంటిని పూర్తి చేసే దిశగా ముందుకు ప్రయాణం చేస్తున్నాం. మరొక 6 నెలల కాలంలో మీ అందరిలను పూర్తి చేసి మీకు ఇప్పించే బాధ్యత నాదే. ఇట్లా ఇల్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, త్రాగునీరు కానీ, సంక్షేమ పథకాల పేరుతో 1700 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని పేదవారికి వారి అకౌంట్కే నేరుగా లంచగొండితనం లేకుండా డబ్బు పంపించగలిగినాం. సచివాలయాలు మీ వీధుల్లోనే ఏర్పాటు చేయగలిగినాం. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు సేవలు అందించగలిగినాం. జగనన్న పేరుతో ఆరోగ్య సురక్ష అని డాక్టర్లు ఇంటికి పంపించగలిగినాం. జగనన్న పేరుతో మీకు కావలసిన బర్త్ సర్టిఫికేట్ కానీ మరొక సర్టిఫికేట్ కానీ మీ ఇంటికి అందించగలిగినాం. ఇలా పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగినాం. గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ కన్న కలలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చగలిగినారు. సంక్షేమము, అభివృద్ధి, ఇండ్లు, నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి నేను సహాయపడగలిగిన ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా 3 ప్రజలారా. ఎన్నికల్లో నేను ఉపయోగించే 3 అస్త్రాలు, 1 జగనన్న మీకు అందించిన సంక్షేమం, 2 నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి, 3 ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఉండడం. ఈ 3 ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ 3 నిజాలైతే నన్ను గెలిపించండి, ఈ 3 అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి. మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచిని గెలిపించండి, మంచి రాజకీయ పార్టీని గెలిపించండి. ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి, ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొక్కసారి ఈరోజు నేను నామినేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ, నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నా. ఆశీర్వదించమని, అభిమానంతో మరొకమారు నన్ను గెలిపించమని, సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా జరగాలన్నా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం తెచ్చుకోవాలన్నా, మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలన్నా, పాలకేంద్రం తెరిపించుకోవాలన్నా, కురపారోడ్డు విస్తీర్ణం చేసుకోవాలన్నా, ఒక మంచి స్టేడియం నిర్మించుకోవాలన్నా, ఒక మంచి ఆడిటోరియం నిర్మించుకోవాలన్నా, ఒక మంచి పరిశ్రమను ఇక్కడికి తెచ్చుకోవాలన్నా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు నేను అందించాలంటే జగనన్న జెండా అధికారంలో ఉండాలి. మరొకసారి నేను అసెంబ్లీలో ఉండాలి. అందుకే మిమ్మల్ని అందరినీ ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రజల, నన్ను గెలిపించమని, ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను, సోదరుడు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.